నా చేతిలో ఉన్నటువంటి ఆకులు వామ ఆకులండి. వామన అలా మనం పెరట్లో వేసుకుంటే చక్కగా చెట్లు అవుతాయి, చాలా పెద్దవి అవుతాయండి, చాలా సువాసన వస్తూ ఉంటుంది ఈ ఆకులు. ఈ ఆకుల్ని మనం కూరల్లో వాడుకోవచ్చు. మీకు రోజు కూరలో వేసుకొని అలాగ కాస్త తింటూ ఉంటే పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే పాలు ఉల్లిపాయ గట్ట వేసుకుని వండుకోవచ్చు, లేకపోతే ఏ కూరలో అయినా కథ అంత చిన్న తుంపులు కలిసి పచ్చాక అలాగ వేసుకుని తినొచ్చు. ఎలా తింటున్నా కానీ బ్రాంకైటిస్ ఒక విధమైనటువంటి ఉబ్బసం ఊపిరితిత్తులు వ్యాధి అద్భుతంగా తగ్గించుద్దండి. ఇది ఒకటి. ప్రాంక్రియా చాలా బాగా పనిచేసేటట్టు చేస్తుంది. ఇక్కడ ప్రాంక్రియా అనేది మన శరీరంలో విచిత్రమైనటువంటి ఒక భాగం. అది ద్రాక్ష గుత్తి అని చెప్పొచ్చు. ద్రాక్ష గుత్తిలో కాయలు మనకు పెద్దవి కనపడతాయి, కానీ మన శరీరంలో ఉన్న ద్రాక్ష గుత్తికి చాలా చిన్నవి గురువింద పూసల్లాగా ఉంటాయి, ఇంకా కొంచెం చిన్నవి పెద్దవి ఉంటాయి. అలాగే అది ఆకారంలో అర్ధచంద్రాకారంలో మన పొట్టను పట్టుకుని పైభాగంలోను గుండె ఊపిరితిత్తులకి కింద భాగంలోను ఇలా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే అందులోనూ మనకు కావలసినటువంటి కెమికల్స్ అన్నీ రిలీజ్ చేసి లివర్కి, తరువాత కిడ్నీలకి, విరోచన కోశానికి, మూత్ర కోశానికి, వీటన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ వాటిలో ఉన్నటువంటి రుగ్మతల్ని అంటే వ్యాధులన్నింటిని తొలగించుతుంది. ఈ ఆకుని వాడుకునేటప్పుడు తప్పకుండా ఏదైనా సరే ఆయుర్వేదం వాడుకునేటప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆ చెట్టు గురించి మీకు పెద్దగా తెలిసి ఉండక్కర్లేదు, కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుంటేనే కానీ వాడలేకపోతున్నా, అదేం ప్రమాదం చేస్తుందని అనుకుంటున్నారు. అలా కాకుండా మన పూర్వీకులు ఏం చేసేవారంటే ప్రతిదీ వాము ఆకు వాడుకునేవారు, కంది ఆకులు వాడుకునేవారు, ఏమండి పసుపుకి సంబంధించినటువంటి ఆకుల్ని పువ్వుల్ని వాడుకునేవారు, రకరకాల వ్యాధులకి ఇలా వాడుకునేవారు. వాళ్ళు పెద్ద చదువులు చదవలేదు అయినా సరే వాడుకున్నారు, అద్భుతంగా తగ్గుతూ ఉంటాయి. దీనికి ఉబ్బసం తగ్గించడంతో పాటు విరోచన కోశ వ్యాధిని తగ్గించుద్ది, మూత్ర వ్యాధులను తగ్గించుద్ది, మూత్రంలో ఉండేటటువంటి ఎక్కువ తక్కువను కూడా సరి చేస్తూ ఉంటుంది, ఆ వ్యాధులను తగ్గించుతూ ఉంది. ఇలాగా మీకు వారానికి కనీసంగా 2-3 సార్లు వాడుకుంటున్నట్లయితే మీకు చాలా ఉపయోగాలు కనపడతాయి. ఇంగ్లీషు మందులకి ఏ వ్యాధుల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కానీ మరొకటి కానీ, ఈ వ్యాధులు అన్నిటికీ మీరు వాడుకునే మందులకు బదులుగా ఇవి వాడుకుంటే ఆ కిడ్నీలకు వాడుకునే మందులు ఏంటంటే స్పీడ్గా పనిచేసి ఎక్కడికి వెళ్ళి దాస్తాయి ఆ వ్యాధిని మనకు తెలియదు, కానీ తగ్గినట్టు కనపడతాయి. కానీ ఇది వెంటనే తగ్గినట్టు కనపడదు, కానీ మెల్లగా పూర్తిగా వ్యాధిని శరీరం నుంచే బయటకు పంపించేస్తాయి. ప్రకృతి వైద్యంలో ఉండే రహస్యం ఏంటంటే వ్యాధిని శరీరం బహిష్కరిస్తుంది, రానివ్వదు, వచ్చి ఉంటే బయటకు తీసివేస్తుంది. ఇంగ్లీష్ వైద్యంలో రహస్యం ఏంటంటే వ్యాధిని సడన్గా తగ్గిస్తుంది, కానీ శరీరం లోపల ఇన్నర్ కణాల్లోకి వెళ్ళి దాచేస్తుంది. అందుచేత మీరు గుర్తించి ఈ ప్రకృతి వైద్యాన్ని మీరు వాడుకోండి. ఈ ఆకుల్ని మొక్కల్ని చెట్లని మీరు ఉపయోగించుకోండి.